కొంతమంది యేసుప్రభు పిలుపును ఆలకించి మనోనేతాలు వెలిగించబడి లైన్లోకి వచ్చినా వాళ్ళని మళ్ళా కొట్టి వెనక్కి తీసుకెళ్ళడానికి శత్రువు వాడు చేతనైనంత మటుకు ప్రయత్నం చేస్తాడు మన లోకంలో నుంచి మారు మనసు పొంది బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడంగానే సైతాను ఓహో బాప్తీసం తీసుకున్నావా అట్లయితే ఇంక వేస్ట్గా అని వెళ్ళిపోడు అబ్బో ఇంకా చిక్కుతావు నువ్వు ఇంక చెక్కు వెళ్ళిపోయావుగా తప్పించుకున్నావు లేపో అని వాడు వదిలేడు నువ్వు ఈ లోకంలో నుండి శ్వాస విడిచేంత వరకు ఓ భక్తుడు జోగ్గా అన్నాడు మనం పరలోకంలో ఒక కాలు పెట్టి రెండో కాలు పెట్టకముందు అవకాశం ఉంటే ఆ కాలు పట్టుకుని లాగడానికి ట్రై చేస్తాడు ఆ రేంజ్లో పోరాడతాడు సైతాన్ గడ చెప్పాడు పరలోకం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక అడుగు లోపలికి వేయంగా ఇంకొక అడుగు వెయ్యిపోతుంటా ఆ అడుగు పట్టుకుని వాడు లాగడానికి ట్రై చేస్తాడు అంటే అంత తీవ్రంగా మనల్ని వెనక్కి తిప్పడానికి ట్రై చేస్తాడు దీనికి ముంగుర్తుగా ఇస్రాయలిని ముందు పొమ్మని అవకాశం ఇచ్చిన ఫరో వాళ్ళందరూ బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గర రాగానే మళ్ళీ వీడికి మెంటలు ఇచ్చినట్టుగా మళ్ళీ వాళ్ళు వెంటబడి తెరిమాడు ఈ ఫరో అనేవాడు సాతాన్కు సాదృశ్యంగా ఉన్నాడు అట్లాగే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందేశావు బో అని ఏ మాత్రం అవకాశం ఉన్నా నీ దగ్గర ఏమాత్రం మెతకున్నా నీ దగ్గర ఏమాత్రం దుర్నీతి అంద అభిలాష ఉన్న నిన్ను వెనక్కి తిప్పడానికి శరీర వాంఛనలు వాడతాడు పాప ఇచ్ఛలను వాడతాడు తుచ్చమైన అభిలాషలను వాడతాడు ప్రతికూలతలను వాడతాడు శ్రమల్ని వాడతాడు శోధనలను వాడతాడు వీటిల్లో వేటిల్లో చెక్కకపోతే తప్పుడు దుర్బోధనల్ని కూడా వాడతాడు వాడు ఏ బోధల్నే తప్పుడు బోధల్ని కూడా వాడతాడు అవసరమైతే వాడి బ్యాచ్కి సేవకులని మూసిగేత్తాడు వాడు ఈ రెండు రెఫరెన్సులు నేను చూపిస్తా తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి దయ్యాలు కూడా బోధిస్తాయని చెప్తున్నాడు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్లగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు చూడండి రక్షణలోనికి వచ్చిన వాళ్ళని పరలోక రాజ్యమునకు హక్కుదారులు కాకుండా మళ్ళా క్రీస్తును విసర్జించి వెనక్కి తిరగడానికి వెనక్కి తిరగడానికి వాళ్ళని శ్రమ పెడతాడాడు లూసిఫర్ దేవుడు కూడా మౌనంగా ఉంటాడు కొన్నిసార్లు అందుకే విశ్వాసికి శ్రమ కలిగినప్పుడు బాధపడతా ఉంటారు దేవుడు అన్న నేను రక్షించబడ్డానన్నా అన్నీ మానేశానన్నా నేను ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటున్నానన్నా అయినా నాకేందన్న నాకేంది సమాధానం సరిగ్గా రావట్లేదు ఏదో ఒకటి వస్తానే ఉంది ఏంది ఇప్పుడు లోకంలో ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారన్న నాకేంది దేవుని నమ్ముకుని అన్ని కంట్రోల్ చేసుకుంటే నాకేందన్నా మీద దెబ్బ తగులుతుంది అని అన్నోళ్ళు నాతో ఉన్నారు నాతో అన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికన్నా అట్ట అనిపించిందా ఎప్పుడన్నా లోకస్తుల పనే బాగుంది జామ ఉన్నారు అన్నీ మానుకున్నా నేను ఎందుకు అగసట్ల పాలు అవుతున్నాను ఒకటి పోతే ఒకటి వస్తుందని ఎప్పుడన్నా ఎవరికన్నా అనిపించిందా క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచి బాధలు పడుతున్నప్పుడు నాకే అనిపించింది దేవునితో కూర్చొని మన ఆత్మీయ పరిపక్వత లేని అనుభవంలో దేవుని అడిగాను నేను నా అంటే వాడు ఒకడు బతకటం అవసరం అంటావా నిన్ను నమ్ముకో ముందు అగజాట్లే నమ్ముకున్న తర్వాత కూడా ఏంది వదిలిపెట్టట్లేదు నాకు ఏంది బాధలు దేవుని ప్రశ్నించా అంటే విశ్వాసంలోకి వచ్చిన వాడిని శ్రమ పెట్టి వాడి దగ్గర ఏ కొంచెం మెతకు దొరికినా ఏసు నమ్ముకున్నావు ఏం లాభం అన్నీ పోయినాయిదా అంతకుముందు లోకం ఎంత బాగుంది అసలు నువ్వు తాగితే ఎవడన్నా వద్దన్నాడా నువ్వు ఎగిరితే వద్దన్నాడా నువ్వు రెండు మూడు కుంపట్లు పెడితే వద్దున్నాడు అసలు ఏమన్నా అడ్డుందా ఈ నీతి నియమాలు ఉన్నాయా ఇన్ని పథ్యాలు ఉన్నాయా ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు చూడు అన్నీ బిగుకుపోయిన పరిస్థితి అయిపోయింది ఇంత ఉండి కూడా నువ్వైనా బాగుపడ్డావా ఈ బాధలు తప్పట్ల తీసే ఏజు లేదు ఏవీ లేదు అని బయటికి లాగటానికి శ్రమ రూపంలో ట్రై చేస్తాడాడు అప్పుడు ఒరిజినల్ భక్తుడు అనుకో నిజ క్రైస్తవుడు అనుకో నిజంగా క్రీస్తునందు విశ్వాసి సరిగ్గా స్ట్రెంత్ అనుకో ఏమంటాడు తెలుసా ఈ శ్రమలు కాదు ఇంకా ఇన్నొచ్చిన వాటిని అనుమతించిన నా దేవుడే వాటిని తొలగించ సమర్థుడు హలో లూయా ఎవర్రా సైతాన్ నన్ను లోకల రమ్మంటానికి ఇన్ని కాదు ఇంకా ఇన్ని కాదు ఇంకా ఇన్ని ఇన్నొచ్చిన ఎన్నొచ్చిన ఆయన నా విషయంలో జోక్యం చేసుకునేంత వరకు ఆయన వైపే నిరీక్షణతో కనిపెట్టుకుంటాను తప్పకుండా వీటన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడు వాడు శ్రమ మీద శ్రమ ఇబ్బంది మీద ఇబ్బంది సమస్యలు ఎక్కువయ్యేటట్టు సైతాన్ని చేస్తుంటే దేవుడు వాడిని అటగించడు మౌనంగా చూస్తాడు ఎందుకో తెలుసా మరి నీళ్ళు ఒరిజినాలిటీ తేలాలిగా అరే భూమి మీద మన ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలంటే నీ టెస్ట్లో అలాంటిది పరలోకంలో సింహాసనం ఇవ్వాలి నీ కిరీటం ఇవ్వాలి శాశ్వతంగా నిన్ను తన యొద్ ఉంచి నీకు ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వాలంటే మర అంటెస్ట్ చేసుకోవద్దు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేయడానికి ముప్పై ఏళ్ళు చదువు ఈ ముప్పై ఏళ్ళు చదువులు అన్నీ క్వాలిఫై కావాలి మళ్ళా ఏ ఒక్కటి పోయినా మళ్ళీ వాడు మళ్ళీ అనుమానిస్తాడు ఉద్యోగం ఇవ్వడం ముప్పై ఏళ్ళు ఉద్యోగం రావాలంటే ముప్పై ఏళ్ళు కష్టపడి చదవాలి మొత్తం అరవైగా దండేసి చాలా గకపోయా అని పంపిస్తారు స్తోత్రం అయ్యా అంతేనా చాలా కష్టపడ్డాక ముప్పై ఏళ్ళకి బాగా బాగా దండేసి సెలవు కప్పి పంపిస్తారు ముప్పై ఏళ్ళ సర్వీస్ చేయడానికి ముప్పై ఏళ్ళ బతుకంతా చదవాల్సి వస్తే నిత్య జీవం అంతా మనం ఆయనతో కలిసి ఆనందించబోయే ఆ గొప్ప ఆనందకరమైన అనుభవాలకి కొద్ది కాలపు శ్రమ అనుభవింపతాగమా మరి అంత గొప్ప మహిమను బంధువు పెట్టేటప్పుడు ఇంత చిన్న శ్రమ తట్టుకుంటావా లేదా విశ్వాసం ఉంటుందా ఊడిపోయిద్దా చూద్దామని కనిపెట్టుకుంటాడు వాడు ఏదో ఒకటి తీసుకొస్తా ఉంటాడు ఏను మౌనంగా కనిపెడతా ఉంటాడు యాసిడ్ పడితేనేగా ఒరిజినల్ గోల్డ్ డూప్లికేట్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ రంగు తీలేదు నకిలీ బంగారం అనుకో ఒరిజినల్ బంగారం కన్నా కూడా చమకంటూ ఉంటుంది యాసిడ్ పోసేవనుకో కొంచెం దాని మీద యాసిడ్ వేసామనుకో అనుకో ఆ పైన ఆ రంగు పూసిన రంగు అంతా పోయి అసలు రంగు బయటపడింది అదే ఒరిజినల్ గోల్డ్ అనుకో యాసిడ్ పడే కొద్దీ దాని షార్ దాని అప్ పెరుగుతూ ఉంటుంది దాని దాని వర్ణం మారిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా చమకాయిస్తూ ఉంటుంది ఒరిజినల్ గోల్డ్ నాకు తెలిసి అంతే మీరేందో రకంగా చదువుతున్నారు అట్టే ఉండదు అన్నట్టు అంతేనా ఒక నిజ క్రైస్తవుడై ఒక సత్య సంబంధై ప్రభువుని సత్యమును వాడైతే శ్రమ వచ్చే కొద్దీ ఎక్కువ వద్ది దేవుని పట్ల ఆసక్తి ఒక నకలీ క్రైస్తవుడైతే అటు ఇటుగా ఉండకుండా అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండి బలహీనుడై ఉండి తేడా అయితే శ్రమ దగల కానీ అడ్రస్ కూడా కానీ ఏంది ఏమి రావట్లేదు చర్చి నేను రాలే ఎందుకంటే మనకు సెట్ కావట్లేదులే ఎందుకంటే సెట్ కావట్లేదు అబ్బే మనం వెళ్ళాం కానీ అది మనకు సూట్ కావటలేదు ఏం సెట్ కావట్లేదు ఏం సూటు కావట్లేదు అది బాబు కూడా పొందాలని పొందాలి హడావిడి కాదు పొందాం కూడా మనం పొందేందుకు మనల్ని అబ్బాయి పొందాం కానీ మనకేం పెద్ద లైన్గా లేదులే అడగపోయిన కానీ ఇంకా బాధలు ఎక్కువైనాయి బాధలు పోతే ఆడికి పోయి బాబు తీసిన కూడిపోతే బాధలు ఎక్కువైపోయినాయి మరి ఇప్పుడు బాబు తీసిన సంగతి బాబు తీసి ఉండేది ఇప్పుడు తీసి ఉండేది మరి అన్నీ చెప్పి తీసుకున్నాక బతుకాల వదిలిపెట్టినాన్ని ఇరవై నాలుగు అంటాం ఎన్ని ఇరవై నాలుగు అంటాం అన్నీ నెరవేరుతాం ఏంది ఆయన ఇప్పుడు నాతో నీకు ఎందుకు నీకు నువ్వు కోరాదు ప్రతి ఒక్కడు నా క్లాస్ వీక్ ఇవ్వడే అండ్ ఇంకోసారి మళ్ళీ వచ్చి అడగకుండా దేవునికి స్తోత్రం నకిలీ సరుకు అంత ఇ బయటపడింది అనమాట ఒరిజినల్ సరికేమో ఏమో ఒరిజినల్ సరికేమో ఏమో ఇన్ని బాధలు పడుతున్నావు వదినా ఆ చర్చికి పోయిన కాళ్ళ నుంచి నమ్మని నీకు స్పెషల్గా బాధలు వస్తున్నాయి నాకు అర్థమైంది మానుకోనన్నా మానుకో వదిన ఎంత తీయగా చెప్పిదో దురాత్మ దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవునికి దూరం అయిపో అని చెప్పిందల్లా దేహమే అంతే దాన్ని మా పొరపాటును కూడా నమ్మటానికి వీల్లేదు ఇన్ని కాదు వదిన ఇంకా ఇన్ని వచ్చినా వదినా మానుగునే ప్రసక్తే లేదు అదేనా ఎందుకు అదేనా అసలు ఏం మారిందని నీ జీవితం అరే ఇప్పుడు మారకపోతే ఇంకా నాలుగేళ్ళకి మారింది నీకెందుకు అట్టంట అటంట అయింది ఎన్నో అనుభవించాం చూసాం అసలేం మారకుండా ఎట్టనే పోయినా నాకేం ఇబ్బంది లేదు బ్రతుకుట క్రీస్తే సావైన ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇప్పుడు చెప్పండి అగసాట్లలో ఉండి వేసుని వదిలేయాలా ఇంకా గట్టిగా హత్తుకోవాలా విచిత్రమే విషయం చెప్పనా ఏ కోశాన మెతక నీలో కనపడ్డా ఎక్కువ అవుతుంటాయి తెగించి ఈ తీర్మానంలో గట్టి అనుకో ఏమన్నా కానీ ఈ ఊపిరి పోని వదిలే ప్రసక్తే లేదు అని మొండి అనుకో అప్పుడు సైతానికి ఆయనే చూతాడు ఏ నిగ్గు తేలిందిగా ఇంకా ఛాన్సే లేదంట చెప్తుందిగా ఏద్రా ఇంకా డౌట్ ఏందంటాడు ఇంకొంచెం ఏమైనా మెతకుందేమో ట్రై చేస్తున్నాను మెతక లేదు నీ బొందలు ఎగబో పో ఇప్పటికీ నా బిడ్డను బాధ పెట్టే పో అంటాడు అప్పటిదాకా నిన్ను చుట్టుముట్టినగ చాట్లు కనపడమన్నా కనపడవిక నీకు కనపడవి ఇక అంతే పరీక్షలో పాస్ అయిన దాకే నీకు ఈ నలుగుడంత క్వాలిఫై అయ్యావా ఇక నీకు కనపడవు ఒక దెబ్బలో మారిపోయింది పరిస్థితి మొత్తం నీకు అప్పటిదాకా అన్ని భయంకరంగా కనపడ్డవన్నీ ఈయన ఇంత తేలిగ్ పోయిన వచ్చేదాన్ని ఆశ్చర్యపోతావు అన్నమాట ఆయన పేరు ఆశ్చర్యకరుడు కదా నీకు అనుమతించడం ఎట్లుంటో తెలుసా నలు వైపుల నుంచి అసలు నీకు నీకు ఊపిరి నలు వైపుల నుంచి నీకు సమస్యను చూపిస్తాడు ఏమన్నా నలు నలువైపులుగా నలభై వైపుల నుంచి వచ్చినా సరే ఐ డోంట్ కేర్ అని కూర్చొని ఏ రక్తమే అని గట్టిగా పట్టుబట్టామనుకో రే ఇంక బాగుంటాడు ఇంకేమన్నా మెతకుందని చూశాడు పనికి మల్నాడు ఈ మాట ఇలా అంటాడని బైబిల్లో ఉందా ఏబు గ్రంథంలో ఉంది నిష్కారణముగా నీవు అతన్ని ఇబ్బంది పెట్టడానికి నాకు చెప్పి ఈ పని చేశావు అయినా నా ఏబు నీతి మంత్రుడని నిరూపించుకున్నాడు యథార్థమంతుడని ఎగ్గుదేలాడు ఇక నోరు మూసుకొని పోరా ఏబు కష్టాలన్నీ ఆ శ్రమలు శోధనలన్నీ అయిపోయిన తర్వాత క్లైమాక్స్లో ఏబును రెండంతలుగా ఆయన దీవించాడని రాసింది ఉంది శ్రమల చేత నిన్ను వెనక్కి తిప్పడానికి ట్రై చేస్తాడు తిరగకూడదు ఏమన్నా కానీ వరేష్ సైతాన్ ఏ సురక్తమే జై ఏం చేస్తావో జై చెప్పండి వరే సైతాన్ ఒరేయ్ సైతాన్ ఏ సురక్తమే జై ఏం చేస్తావో వెనకడిగేసే ప్రసక్తే లేదు అది శ్రమల తర్వాత ఇంకేం తీసుకొస్తాడు శ్రమలకు లొంగే ఘట్టం కాదనుకో ఆకర్షణలను తెస్తాడు అంటే నీ శారీర వ్యామోహాలను రెచ్చగొట్టి ఒకప్పుడు నువ్వు అందుకోవాలని ఆరాటపడ్డాయి లోకంలో ఉన్నప్పుడు అందుకోవాలని ఆరాటపడ్డావే అవి అందలేదు కదా అవన్నీ నీకు అందుబాటులో తెచ్చి వాటిని అరేసి నిన్ను బయటికి లాగటం ట్రై చేస్తాడు శారీర వాంచలను రెచ్చగొట్టి లోకాకర్షణలను తీసుకొచ్చి నీ ముందు అందుబాటులో తెచ్చి వాటి ద్వారా నిన్ను వశపరుచుకొని నిన్ను పాపములకి ఈడ్చుకెళ్ళటానికి ట్రై చేస్తాడు ప్లాన్ నెంబర్ టూ వాడి దగ్గర చాలా ప్లాన్లు ఉంటాయి అన్ని సిగ్గుమాలిన ప్లాన్లు అర్థమైందా అయిపోయింది రెండు ఈ రెంటికి నువ్వు చెక్కలేదు అనుకో గట్టిగా శ్రమలకు లక్ష్య పెట్టలేదు లోకాకర్షణలు లక్ష్య పెట్టలేదు ఏసైనా గట్టిగా హత్తుకున్నావు అనుకో ప్లాన్ నెంబర్ త్రీ దుర్బోధ అబద్ధ బోధ మోసపరచు బోధ దయ్యముల బోధ బైబులే చూపిస్తుంటాడు బైబుల్లోని అంటుంటాడు అంతా దేవుని వాక్యమే అంటుంటాడు భక్తిలో నుంచి నిన్ను బయటికి తీసుకెళ్తూ ఉంటాడు ఆత్మీయతలో నుంచి నిన్ను బయటికి తీసుకెళ్తూ ఉంటాడు ప్రార్థనా జీవితం నుంచి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు మోకాళ్ళ అనుభవం పరిశుద్ధ జీవితం సాక్షపు జీవితం ఆత్మ భారం మొదలైన వాటి అన్నిటి నుంచి నిన్ను బయటికి తీసుకెళ్ళి పాపంలో నీకు నెట్టేయడానికి నాశన వైపు ఈడ్చుకెళ్లడానికి శ్రమలు ఆకర్షణలు రెండింటిలో నువ్వు లొంగకపోతే మోసపు మాటల చేత నిన్ను వశపరుచుకొని వెనక్కి తిప్పడానికి ట్రై చేస్తాడు అలా చాలామందిని కొట్టాడు చాలామంది అలా తిరిగి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు హలో లియా ఈ మూడవది వెరీ డేంజర్ శ్రమలు మనకు అర్థమవుతాయి వాడు శోధిస్తున్నాడని ఆకర్షణలు మనకు అర్థమవుతాయి వాడు అందుబాటులో తెచ్చి మనం లాగడానికి ట్రై చేస్తున్నాడని వాక్యం దగ్గర మాత్రం అర్థం కాదు క్లీన్ బౌల్డ్ అవుతాం అనమాట వాక్యం దగ్గర ఎందుకంటే వాక్యమే కదా అసలు ఇంకా చెప్పాలంటే ఈ ఈ అబద్ధాన్ని బోధించే వాళ్ళు ఎక్కువ వాడే ఏంటో తెలుసా బైబులే మనకు ముఖ్యమండి నుంచి బయటికి పోకూడదండి బైబులే మనకు ప్రామాణికమండి అసలు బైబిల్ అండి మనకి అంటుంటాడు బిత్ర అబ్బా బా ఎంత భారం రా దేవుని వాక్యం పట్ల ఎంత ఆసక్తి అసలు బైబుల్లోంచి అసలు బయటికే పోవట్లేదు కొడితే వాడు లోపల బోధంతా బయటికి పోయి ఉంటాడు కానీ డైలాగ్ మాత్రం అదే దొంగోడు పెద్దగా అరిసినట్టు అర్థమైందా వాడు దొంగతనానికి వెళ్ళాడు వాడు వర్కౌట్ కాలేదు ఎవడో దొంగ అని అరిచాడు పెద్దగా అరిసేపటికి వాడు ఆ దొంగతనం అని మామూలుగా నిలబడ్డాడు జనం గుంపులు కలిశాడు జనం అందరూ వచ్చేసరికి ఫస్ట్ అరిసిన వాడు చిన్నగా కరుతుంటే అసలు దొంగతనం చేసినోడే పెద్ద గరుగుతున్నాడు దొంగ 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 అందంగా పొరపాటుని వాడన వాడిని దొంగ అనుకుంటారా అది వాడే పెద్ద గరుతున్నాడు కదా ఊరు కొన్న బైబుల్ పట్టుకున్న వాళ్ళు ఎందుకు ఉంటారు కానీ అంటే ఏసై దగ్గరికి వచ్చి వాడు వాక్యం చెప్పిన వాడు వాడు మాములు అనుకున్నాయి సైతన్ కాదు ఎవరి దగ్గరికి వచ్చి ఏసై దగ్గరికి వచ్చి వాడు తొంభై ఒకటో కీర్తన మాట్లాడేవాడు పదకొండో వచ్చిన చూడు కొన్ని పదకొండు పదకొండవ వచ్చినగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకులు వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును ఇది పాయింట్ గమనించారా సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు వాడే వాడు పనికిమాలయ్యి ఉండి పరిశుద్ధుడి గెటప్ వేసుకుంటున్నాడు వాటి పరిచారకులు మాత్రం నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప ఏం కాదు ఆశ్చర్యం కాదు జాగ్రత్త అన్నాడు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిచయలో దేవుడు నాకు అప్పచెప్పినటువంటి ఆత్మల విషయంలో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది బాధ్యత ఉంది హలో లూయా ఇక మిగిలిన యావత్ క్రైస్తవ సంఘాన్ని కూర్చున్న బాధ్యత ఒక కోణంలో నాకుంది కానీ అందుకు ప్రత్యేకంగా కొంతమంది సమూహాన్ని దేవుడు నాకు ఆత్మల్నిచ్చాడు కనుక వారిని జాగ్రత్తగా కాపాడి దేవుని రాజ్యాన్ని ప్రభు ప్రభు చెందగా చేర్చాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది సార్వత్రిక సంఘానికి ఇవ్వాలి దేవుడు నాకు అప్పగించినటువంటి మంద విషయంలో కూడా నేను జాగరూకున ఉండాలి కనుక తండ్రి సన్నిధి పరిచర్యలో ఆసక్తి కలిగి ఇందులో ఏకీభవించి ఫాలో అవుతున్నటువంటి విశ్వాసులు సేవకులు పరిచారకులు ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా మనందరం ఒక బేస్ మీద జాగ్రత్తగా ఉండాలి చెవికి వినబడుతున్న ప్రతి మాట నమ్మకూడదు చెవికి వినబడుతున్న ప్రతి విషయాన్ని సత్యమని భ్రమించకూడదు వాక్య సారాంశమా కాదా దేవుని లేఖనం దానికి ఒప్పుకుంటుందా లేదా దీన్ని గురించి దైవజనులు ఏం మాట్లాడారు దీన్ని గురించిన సత్యం ఏంటనే గ్రహింపు లేకుండా తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు